ఉపాధ్యాయ మిత్రులందరికీ నా నమస్కారములు. ప్రియమైన విద్యార్థులందరికీ నా శుభాశిస్సులు. నిర్మాణాత్మక మూల్యాంకనం FA2 ప్రథమ భాష తెలుగు, గరిష్ట మార్కులు 20, 7వ తరగతి, సమయం 45 నిమిషాలు. మొదటి ప్రశ్న చూసుకున్నట్లయితే అవగాహన ప్రతిస్పందన 4 మార్కులు. ఇక్కడ ఒక గేయం ఇచ్చారు, క్రింది గేయాన్ని చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి. చిన్ని శిశువులో ఉన్నటువంటి గేమ్ ఇచ్చారమ్మా, మీ అందరికీ బాగా వచ్చేది. చక్కగా చూడకుండా కూడా మీరు చక్కగా పాడారు, ఎవ్వరు భయపడవసరం లేదు. తోయంపు గురుల తోడ, తూగేటి శిరసు, చింతకాయల వంటి జడల గముల తోడ, మ్రోయచున్న కనకపు మువ్వల పాదాల తోడ, పాయక యశోద వెంట పారాడు శిశువు. ఈ చిన్ని శిశువు సంబంధించిన గేయాన్ని ఇచ్చారు, ఒక స్టాంజా. దానికి సంబంధించి 4 ప్రశ్నలు ఇచ్చారు. అవి, చిన్ని శిశువు జడలు ఎలా ఉన్నాయి, చిన్ని శిశువు పాదాలకు ఎలాంటి గజ్జలు ఉన్నాయి, పైగేయంలో ఎవరి గురించి చెప్పారు, పైగేయం చదివి ఒక ప్రశ్న తయారు చేయండి. మీకు ప్రశ్న తయారు చేయటం కొంతమంది పిల్లలకి కొంచెం కష్టంగా ఫీల్ అవుతున్నారు. ఏమీ లేదమ్మా, ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో మీరు ఆన్సర్ రాస్తారు కదా, ఆన్సర్ రాసిన దాంట్లో ఎక్కడో చోట ఒక ఫుల్ స్టాప్ ఉంటుంది కదా, ఆ ఫుల్ స్టాప్ వరకు ఎక్కించి అక్కడ ఫుల్ స్టాప్ పెట్టకుండా అక్కడ ఎందుకు, ఏమిటి, ఎలా, వీటిలో ఏదో ఒక పదం వాడి చివరిన క్వశ్చన్ మార్క్ వేసినట్లయితే మీకు ప్రశ్న తయారైపోతుంది. ప్రశ్న తయారు చేయటం రాని వాళ్ళ కోసం సింపుల్ మెథడ్, వచ్చిన వాళ్ళు హ్యాపీగా ప్రశ్నను తయారు చేయండి, రాని వాళ్ళు ఈ విధంగా ఫాలో అవ్వండి. నెక్స్ట్ 2వది చూసినట్లయితే వ్యక్తీకరణ సృజనాత్మకత, 12 మార్కులు. క్రింది ప్రశ్నలకు 4 లేక 5 వాక్యాల్లో సమాధానాలు రాయండి, అంటే షార్ట్ క్వశ్చన్స్. చిన్ని శిశువు పాఠ్యభాగ రచయితను గురించి సొంత మాటల్లో రాయండి. మరిచెట్టు చెప్పిన నవ్వు తెప్పించే సంఘటన గురించి రాయండి, అంటే ఈ రెండు రాయాల్సిందే, వీటికి ఛాయిస్ లేదు. ఒక్కొక్క దానికి 2 మార్కులు చొప్పున మొత్తం 4 మార్కులు. నెక్స్ట్, క్రింది వారిలో ఒక ప్రశ్నకు 8 నుండి 10 వాక్యాల్లో సమాధానాలు రాయండి. చిన్ని శిశువు పాఠ్యభాగ సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి, లేదా మర్రిచెట్టు తనకు గ్రామానికి ఉన్న సంబంధాన్ని చెప్పిన విధానాన్ని మీ మాటల్లో రాయండి. ఇది ఇందులో ఏదో ఒకటి మీకు ఏది బాగా వస్తే అది రాయండి. 8 మార్కులు ప్రశ్న కాబట్టి చక్కగా విపులంగా రాయండి, తప్పులు లేకుండా విపులంగా రాయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్, మనం బిట్ పేపర్ చూసుకున్నట్లయితే భాషాంశాలు, క్రింది వాటికి సరైన జవాబులు గుర్తించి బ్రాకెట్లలో రాయండి. మీకు మల్టిపుల్ ఛాయిస్లను ఇచ్చారమ్మా, కంగారు పడవసరం లేదు, ఆన్సర్ అనేది అక్కడే ఉంటుంది. జాగ్రత్తగా ప్రశ్నని అంటే బిట్ని 1కి 2 సార్లు వేలు పెట్టి చదువుకుంటే మీకు ఆన్సర్ అక్కడే తెలుస్తుంది, భయపడకుండా చదవండి. మా అయ్య పొలానికి వెళ్ళాడు, నా స్నేహితుని నాన్న ఉపాధ్యాయుడు. ఇందులో ఉన్న పర్యాయ పదాలు గుర్తించి రాయాలంట. పర్యాయ పదాలు ఏ, అయ్యా పొలం, బి అయ్యా నాన్న, సి నాన్న ఉపాధ్యాయుడు, డి స్నేహితుడు ఉపాధ్యాయుడు. చాలా చక్కగా ఉందమ్మా, చాలా ఈజీగా ఉంది. మీరు 1కి 2 సార్లు చదివితే మీకే తెలుస్తుంది ఆన్సరు. 6వ ప్రశ్న, పెద్దలతో ఏది పడితే అది మాట్లాడకూడదు, గీత గీసిన పదానికి సరిపడు వ్యతిరేక పదాన్ని గుర్తించండి. పద్దు, పేద, చిన్న, వద్దు, అంటే ఇక్కడ గీత గీసిన పదం పెద్ద, అంటే ఇక్కడ గీత గీసిన పదం మనకి గీత కనబడట్లేదు, సో పెద్ద అయి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. సో దానికి సంబంధించిన మల్టిపుల్ ఛాయిస్ పద్దు, పేద, చిన్న, వద్దు. నెక్స్ట్, 7వ ప్రశ్న చూసుకున్నట్లయితే పెద్ద పొట్ట ఈ పదానికి సమాసం పేరుని గుర్తించండి. ఇది ఏ సమాసమో దానికి సంబంధించిన మల్టిపుల్ ఛాయిసెస్ కింద ఇచ్చారమ్మా, ఒక్కసారి చూడండి. 9 తత్పురుష సమాసం, ద్విగు సమాసం, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం, షష్ఠీ తత్పురుష సమాసం, సారీ అమ్మా, షష్ఠీ తత్పురుష సమాసం. వీటిలో ఏదైతే కరెక్ట్ అనుకుంటున్నారో 1కి 2 సార్లు జాగ్రత్తగా చదివి అప్పుడు ఆన్సర్ పెట్టండి. నెక్స్ట్, 8వ ప్రశ్న, ఏమేమి విడదీసిన పదాలు గుర్తించండి. ఏమేమిని విడదీయాలట చూడండమ్మా, ఏమి ప్లస్ ఏమి, బి ఏమి ప్లస్ ఏమి, సి ఏ ప్లస్ మేమి, డి ఏమే ప్లస్ మీ. వీటిలో ఏది కరెక్ట్గా విడదీశారో దాన్ని బ్రాకెట్లో, దానికి సంబంధించిన ఏనా బీనా సీనా బ్రాకెట్లో రాస్తే సరిపోతుంది. ఈ విధంగా 7th క్లాస్ పేపరు ఇలా ఉండొచ్చు అని అనుకుంటున్నాము. సో దీన్ని కేవలం ఇది మాదిరి ప్రశ్నపత్రమే,
విద్యార్థులందరికీ ఇది వాళ్ళు ప్రశ్నాపత్రం ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం విద్యార్థుల అవగాహన కోసం మాత్రమే దీన్ని వివరించడం జరిగింది. సో విద్యార్థులందరూ ఒక్కసారి దీన్ని చూసి FA2 మీద అవగాహన కలిగి ఉంటారని భావిస్తున్నాను. విద్యార్థులందరూ చక్కగా ఎగ్జామ్ని మంచిగా రాసి మంచి మార్కులు స్కోర్ చేయాలని విద్యార్థులందరికీ నా ఆశీస్సులు అందిస్తున్నాను.